మరి మా సోదర మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, మరి ఆయన రైతుల పట్ల ప్రజల పక్షాన నిలబడి ఆయన అడుగుతా ఉన్నారు. అంతే తప్ప ఈ సంఘటన రోజు ఆయన అక్కడ లేరు, ఈ సంఘటనకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. అయినా కానీ పాత రోజుల్లో మరి అక్కడ ముఖ్యమంత్రిని ఓడించినాడు అనే కక్షపూరితం, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మరి నరేందర్ రెడ్డి గారి గొంతుని నొక్కేయాలనే ఒక కుట్రతోని ఈరోజు ఆయనని ఏ వన్ ముద్దాయిగా పెట్టి మరి ఆయనని అనవసరంగా ఈరోజు జైలు పాలు చేసినారు. అంతేకాదు ఈరోజు చూసినట్టయితే మరి రైతుల పక్షాన నిలబడిన ఒక మంచి నాయకుడిగా నరేందర్ రెడ్డి గారు రైతుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. కానీ ఇక్కడ జరుగుతున్నాయి మరి చూడాలి, మరి అంత మంచి పంట పొలాల దగ్గర ఫార్మా విలేజ్ అవసరం ఏంది? సంకన పిల్లని పెట్టుకొని ఊరంతా ఎత్తుకినట్టు ఉంది ఇది. హైదరాబాద్ కూటవేర దూరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 14,000 ఎకరాలను రైతులను మెప్పించి ఒప్పించి కూడపరిచి బ్రహ్మాండమైన ఫార్మా సిటీని డెవలప్ చేద్దామని చెప్పి చేస్తే మరి దాన్నేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది. ఎన్నికల ముందు అక్కడ రైతులకు చెప్తారు ఫార్మా సిటీని క్యాన్సిల్ చేసి మీ భూములను మీకు ఇస్తామని చెప్పి, మరి ఇప్పుడు దాని ఊసే లేదు, దాన్నేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారంట. ఉన్నదాన్ని వదిలి ఈరోజు మంచి పంట పొలాలున్న ప్రాంతాన్ని ఒక కలుషిత ప్రాంతంగా మారాలనే కుట్రలో మరి ఆంతర్యం ఏంది అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి రైతులకు ఎవరికి ఇష్టం లేనప్పుడు, ఆ ప్రాంతంలో ఎవరికి ఇష్టం లేనప్పుడు మరి ఎందుకు మీరు ఇంత పంతాన్ని పట్టుకొని ఉన్నారు? మీరు ఎందుకు దానిపైన ఇంత కక్ష సాధింపు చేస్తూ ఉన్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అది కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో ఈ విధమైన సంఘటన జరగడం అంటే మరి మిగతా రాష్ట్రంలో ఏమేమి జరుగుతాయో అని భయంలోకి ఈరోజు ప్రజలు వెళ్తూ ఉన్నారు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేమందరం అండగా ఉన్నాం. తప్పకుండా ప్రజల పట్ల రైతుల పట్ల మేము ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాం, ఎప్పటికీ మీకు అండగా ఉంటాం. నరేందర్ రెడ్డి గారికి మేము ఈరోజు అండగా ఉన్నాం, వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నాం, ఆ రైతులకు అండగా ఉన్నాం. తప్పకుండా మీ పట్ల ఉండి మీకు న్యాయం జరిగేంత వరకు మేము కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇదంతా జరుగుతుంటే జిల్లాకు నేనే పెద్ద దిక్కు, జిల్లాకు నేను చేసింది ఎవరు చేయలేదు అని చెప్పి తిరుగుతూ ఉంటాడు పట్నం మహేందర్ రెడ్డి గారు. ఇక ఆయన ఊసేడుంది, ఆయన ఎందుకు గత వారం రోజుల నుంచి ఈడ కనిపిస్తుంది? నిన్ననో మొన్ననో ఒక మన సోషల్ మీడియాలో చూసిన ఒక విలేకరి ఈ సంఘటన పైన స్పందించమంటే నేను స్పందించా అని ఉరుకుతూనే ఉన్నాడు. మరి ఎందుకు ఇంత భయము, ఎందుకు స్పందిస్తలేవు? జిల్లాకు నేను పెద్ద దిక్కుని, జిల్లాకు నేను ఉద్ధరిస్తా అనేటువంటివి ఈరోజు ఇంత పెద్ద సంఘటన, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తాన్నే ఈరోజు ప్రజలను ఈరోజు వణికిస్తున్న సంఘటన జరిగితే మరి నీ నోటి నుంచి ఎందుకు మాట వస్తలేదు మహేందర్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు ఇంకో విచిత్రం ఏంటంటే గత 35 ఏళ్ళ మహేందర్ రెడ్డి రాజకీయ జీవితానికి రథసారథి మా సోదరుడు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, ఆయన సొంత సోదరుడు, సొంత కుటుంబం, సొంత రక్తం. మరి ఈరోజు ఎంత అన్యాయం అంటే వాళ్ళ కుటుంబంలో 90 ఏళ్ళ తల్లి, ఆమె ఆవేదన నీకు కనిపిస్తలేదా? నరేందర్ రెడ్డి గారి భార్య పిల్లల కన్నీళ్లు నీకు కనిపిస్తలేవా? నీ తోడబుట్టిన వాళ్ళ ఆవేదన నీకు కనిపిస్తలేదా? ఇవన్నీ కాదని చెప్పి ఈరోజు కోతికి కొబ్బరి చిప్పించినట్టు ఆ చీఫ్ విప్ ఏదో తీసుకున్నావు. ఇక ఆల్ ఇండియా లారీ పర్మిట్ తీసుకున్నట్టు ముఖ్యమంత్రి దగ్గర నాకు ఒక టికానా లేదు సార్, నేను ఊరి మీద వడిదిరుగుతా అని చెప్పి ఆ లారీ పర్మిట్ తీసుకున్నట్టు తీసుకున్నావు. ఇక ఊరి మీద వడిదిరుగుతున్నావు. అరే రైతుల పట్ల మాట్లాడు. ఈరోజు దాకా మరి నువ్వు ఎందుకు మన ఆ రైతుల దగ్గరికి ఎందుకు పోలేదు? ఈ సంఘటన పైన ఎందుకు స్పందించలేదు? కేవలం నీకు పదవీ దాహం తప్ప, కేవలం నీ ఆస్తులను కాపాడుకోనికే తప్ప, కేవలం
నీ రాజకీయ భవిష్యత్తు రాజకీయ ఉనికి తప్ప నీకు సొంత కుటుంబం పంటే అసలు చల్లం లేదు. ఇక నువ్వు సొంత కుటుంబాన్ని పట్టించుకున్నప్పుడు నువ్వు ప్రజలకేం చేస్తావు, నువ్వు జిల్లాకేం న్యాయం చేస్తావు,